బ్యాక్ టు సాకి దోశ. దాన్ని ఎలా ఉన్నారు మీరు అంతా నాకు కామెంట్ లో చెప్పండి. ఈ రోజు మార్నింగ్ లో స్టార్ట్ అయిపోయిందండి. సో మండే కదా, బిజీ బిజీ అయిపోయింది. సో నిన్న దోశ పిండి మిగిలింది కాబట్టి దోశ చేస్తున్నాను. కొంచెం తయారు కోసం చేసేస్తాను, పని చేతిని దీనికి ఓపెన్ చేస్తే అయిపోతుంది. సో దీంతో పాటు మీకు ఒక రెసిపీ చెప్తున్నానండి. ఇది దాదాపు అందరు తెలుసు. సో ఇది నా వే ఆఫ్ వ్యూ లో నేను ఎలా చేస్తాను చెప్తాను. క్యాలు క్యాప్సికమ్ మసాలా కర్రీ. సో దీనికి ముందు నేను క్యాప్సికమ్ ముక్కలు ఇది తెచ్చి వన్వీక్ అయిపోయింది. సో కొంచెం వడిలిపోయినట్టు అయిపోయింది. సో దీన్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ కొంచెము కళాయి పెట్టుకొని అందులో ఒక కొంచెం మూడు ఒక డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ క్యాప్సికమ్ ముక్కలు ఇలా తిరుపతి తిరుపతి అంటుందో ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కొంచెం ఈ దోరగా మగ్గేంత వరకు వేగనియాలి. తర్వాత దీనికోసం నేను తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటా గ్రీన్ చిల్లీ వీటిని కూడా వీటితో పాటు కాజు వేసి దాన్ని మగ్గనిచ్చి గ్రైండ్ చేసి దాని పేస్ట్ లాగా మసాలా చేసుకొని ఈ ఉడికిన క్యాప్సికమ్ని ఇందులో వేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ పర్సెంట్ చూద్దాము. ఈ లోపల ఎక్కడన్నా దోశ అయిపోయింది. దోశ నేను మళ్ళీసాను అనమాట. నేను నేను టిప్స్ చెప్పాను కదా మీకు అవసరం అయితే చూసా. మీతో మాట్లాడుతూ దోశ మారిపోయింది. సో ఇది వచ్చేసి ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ విత్ పల్లి చట్నీ అండ్ లంచ్లోకి నేను చేస్తున్నాను కాజు క్యాప్సికమ్ మసాలా కర్రీ. క్యాప్సికమ్ ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై చేసుకుని క్యాప్సికమ్ పక్కన పెట్టుకొని మరి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియను రెండు ఉల్లిగడ్డలు చిన్న చిన్నవి రెండు టమాటాలు ఇవి ఇందులో కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి ఏం కాదు. ఎందుకంటే ఇది మిక్సీ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా వచ్చేసి అందులో ఒక్క చిన్న పచ్చిమిర్చి వేసాను, నేను కారం వేసాము. కారం వేస్తే బాగుంటుంది కానీ ఇందులోనే నేను ఒక పచ్చి కాజు వేస్తున్నాను. ఒక 10 కాజులు తీసుకున్నాను ఎందుకంటే ఈ పేరు వచ్చేసి కాజు టమాటా క్యాప్సికమ్ కర్రీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం మగ్గనియాలి. ఇంట్లోకి వెళ్తుంది కొంచెం పసుపు, మళ్ళీ గ్రేవీకి సరిపడా ఉప్పు, సో మళ్ళీ మనము దీ గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇరిగి రిపీట్ వంట చేస్తాము. అప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు పడుతుంది, మళ్ళీ ఉప్పు వేసుకుంటాము. నెక్స్ట్ ఈ తర్వాత నేను మనం ఫ్రై కానివ్వాలి. ఏం లేదండి, క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి. అది తొందరగా ఫ్రై అయిపోతుంది, అన్నిటికం తొందరగా ఫ్రై అయ్యే కర్రీ వచ్చేసి పక్కమే. అది ఒక 5 to 10 minutes ఫ్రై అయిపోతుంది. కొంచెం ఆయిల్ 1 spoon ఆఫ్ ఆయిల్ వేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి. దాన్ని మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఒక 1-2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో మేమిద్దరమే కాబట్టి నేను మాకు సరిపడే కర్రీ ఉన్నాను. 2 ఉల్లిపాయలు, 2 టమాటా ముక్కలు, 1 green chilli. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాజు కాబట్టి అందులో ఒక 8 నుంచి 10 వరకు కాజులు మీ ఇష్టం మీ ఫ్లేవర్ని బట్టి వేసుకొని దాన్ని కొంచెం మగ్గనివ్వాలి. ఇది ఒక 10 minutes మగ్గనైపోతుంది. తర్వాత దాన్ని చల్లార్చినాక దాన్ని మనం మిక్సీ పట్టేసి మిగతా ప్రాసెస్ చేయొచ్చు. ఆఫ్టర్ దా ఒక 10 minutes కర్రీ అయిపోతుంది. ఇలా ఆనియన్ టమాటా కాజు ఫ్రై చేసేసాను. 5 to 10 minutes ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లో పెట్టుకున్నట్లయితే కొంచెం చల్లగా కావాలి. ఈ చల్లగా అయినాక ఇది మనం మిక్సీ చేసుకుందాం. సరదాగా ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది. సో నేను ఈరోజు చెప్పాను కదా నేను దోశ పిండి మిగిలిన దోశ చేశానని. సో దానికి తోడు పల్లి చట్నీ విత్ పోప్ చేసేసాను అయిపోయింది. రవా దోశలు రెడీ. ఇది మా బ్రేక్ఫాస్ట్. ఇంతకుముందు చేసుకున్నాము మన టమాటా కాజు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ని నేను ఇలా మిక్సీ పట్టేశారు. కొంచెం మెత్తగా అయినా పర్వాలేదు, బక్కగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం మళ్ళీ దాన్ని దాన్ని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. నేను కడాయి పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. మీకు టేస్ట్ కావాలి అనుకుంటే కొంచెము నెయ్యి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేను దాంట్లోకి వేస్తున్నాను కొంచెం జీలకర్ర, జీలకర్ర చిటపట చిటపట అనే లోపల నేను వేస్తున్నాను కరివేపాకు. సో
దాంట్లోకి వెళ్తుంది మనం బర్కగా వేసుకున్న పేస్ట్, టమాటా ఆనియన్ కాజు పేస్ట్. చూసారా ఈ పేస్ట్ అంతా కూడా నేను ఇందులో వేసేసాను. ఉడుకుతుంది, అది ఉడుకుతున్న టైంలోనే మనం వేస్తాము కొంచెం అల్లమెల్లి పేస్ట్. అల్లమెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటే బాగుంటుందండి, ఇట్లా కొనుక్కొచ్చుకొని వేసుకుంటే అంత టేస్టీ ఉండదు. సో నాకు టైం లేదు కాబట్టి అన్నిటికంటే పెద్ద పని నాకు ఈ అల్లమెల్లి పేస్ట్ చేయడమే అనిపిస్తుంది, అందుకే నేను ఎప్పుడు కూడా చెయ్యను, ఎప్పుడు కూడా మేము బయటనే కొనుక్కొచ్చుకుంటాము. సో ఇది చూసారా ఇలా అట్లా చివరిలో ఆయిల్ తేలుతూ ఉంది. సో దీన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులోకి ఇందాక వేయించుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసేయాలి. సో ఇదంతా కూడా ఈ గ్రేవీ అంతా కూడా క్యాప్సికమ్ ముక్కలకి పట్టేలా వేసుకోవాలి. సో ఇది కొంచెం డ్రైగా ఉంది కాబట్టి దీనిలో కొంచెం మనం వాటర్ వేస్తాము. కొంచెం వాటర్ పోసేసుకొని ఇది కొంచెం ఇప్పుడు గ్రేవీకి సరిపడ ఉప్పు కొంచెం వేస్తాము, సాల్ట్ వేసుకోవాలి, తర్వాత కారం. నేను ఒక్కటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా అప్పేనండి, అంతే మన డిష్. నేను పూర్తిగా కొంచెం ఆయిల్ తేలేంత వరకు మగ్గనిచ్చేసి డిష్ అవుట్ చేసుకుంటే మన కాజు క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా మన కర్రీ ఎంత బాగా అనిపిస్తుందో. ఇలా దగ్గరికి అయ్యే వరకు మనం కొన్ని వాటర్ పోసాం కదా, అవన్నీ కర్రీలో ఇంకిపోయి కూర అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా ఉంచుకొని డిష్ అవుట్ చేసుకుంటే అయిపోతుంది మన కాజు క్యాప్సికమ్ మసాలా కర్రీ. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ఇవన్నీ నేను చేశాను లంచ్లోకి ఈ కర్రీ. సో మీ లంచ్లోకి మీరేం కర్రీ చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ కనుక ఇంతవరకు వ్యూ చేయని వాళ్ళు ఉంటే వ్యూ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బాయ్ బాయ్.